హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా హెల్దీ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ని చాలా సింపుల్గా కేవలం 5 నిమిషాల్లో చాలా తొందరగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది టేస్ట్లో కూడా సూపర్గా ఉంటుందండి, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. అయితే దీన్ని ఎలా తయారు చేయాలో చూసేయండి. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేయాలి. ఇలా వేడెక్కిన ఆయిల్లో 2 ఎగ్స్ తీసుకొని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కొద్దిగా పెప్పర్ పౌడర్, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ బీట్ చేసేయకండి, ఇలా పీసెస్గా ఉండేటట్టు బీట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఎగ్ అంతటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే పాన్ మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసి ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 3 వెల్లుల్లి, 1 పచ్చిమిర్చి ముక్కలు, 1 ఆనియన్, 1 ఇంచి అల్లం ముక్కలు కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకొనున్న 1 క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు కూడా వేసుకుని తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని 50% ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ ఫ్రై అవ్వకూడదు, 50% ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సోయా సాసు, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకుని 3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకొనున్న ఈ రైస్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, చిటికెడు గరం మసాలా, ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ను కూడా యాడ్ చేసుకొని దీన్ని అంతటిని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకున్నాక ఇందులో చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. ఇందులో మెయిన్ వచ్చి మిరియాల పొడి, దీన్ని అస్సలు స్కిప్ చేయకండి. ఇది స్ట్రీట్ ఫుడ్ కంటే చాలా సూపర్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.